కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కావాల్సిన అన్ని హంగులు ఉన్నాయి. ఒకటి భూమికి సంబంధించి చింతకమ్మదిన్నె మండలం కొప్పర్తి వద్ద 2927 ఎకరాలు ఉంది. లేదా ఆల్టర్నేటివ్ కావాలంటే జమ్మలమడుగు మండలం వేమగుంటపల్లి కొత్తగుంటపల్లి అక్కడ దాదాపు 10761 ఎకరాలు అక్కడ ఉంది. లేదు ఇంకొక ఆల్టర్నేట్ షెడ్ కావాలంటే మైలవరం మండలం ఎం కంబాలదిన గ్రామం వద్ద 4553 ఎకరాలు ఉంది. కాబట్టి భూమికి సంబంధించి కావాల్సినంత ఉంది. నీరుకు సంబంధించి ఒకవైపు గండికోట రిజర్వాయర్ ఉంది, భీమటం రిజర్వాయర్ ఉంది, సోమశిల రిజర్వాయర్ ఉన్నాయి. మూడవది విద్యుత్ శక్తికి సంబంధించి సమీపంలోనే జిల్లాలోనే రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది. ఇక రవాణా సౌకర్యానికి సంబంధించి రోడ్డు సంబంధించి నేషనల్ హైవే ఉంది, రైలు మార్గం బాంబే చెన్నై ప్రధాన రైలు మార్గం ఉంది, విమాన సర్వీసులు ఉన్నాయి. సమీపంలోనే కృష్ణపట్నం నుండి జలమార్గం ఉంది, జల రవాణా మార్గం ఉంది. ఇక ముడి సరుకుకు సంబంధించి జిల్లాలో కావలసినంత సున్నపురాయి ఉంది, డోలమైట్ ఉంది, మ్యాగ్నటైట్ సమీప జిల్లాల్లో ఉంది. కాబట్టి కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కావలసిన అన్ని హంగులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారంగా 17వ షెడ్యూల్ ప్రకారంగా రాష్ట్ర విభజన జరిగిన 6 నెలల లోపల కడప జిల్లాలో సెయిల్ ఆధ్వర్యంలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో ఉక్కు కర్మాగారం నిర్మించాలని చట్టంలో 17వ షెడ్యూల్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పటికి 9.5 సంవత్సరాలైంది, ఇంతవరకు అతీగతి లేదు. ఇప్పుడు నిన్న పార్లమెంటులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ చాబుకబురు చల్లగా చెప్పినట్లు కడప జిల్లాలో శైల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్కు అవకాశాలు లేవు, ఆర్థికంగా సాంకేతికంగా అవకాశాలు లేవు, లాభదాయకం కాదని చెప్పేసి చాబుకబురు చల్లగా చెప్పాడు. ఓవరాల్గా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు ఒక శనిగ్రహంలా దాపురించింది. ఆంధ్రప్రదేశ్కు నంబర్1 ద్రోహిగా తయారైంది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టింది, రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీకి స్వస్తి పలికింది. తర్వాత పోలవరం ప్రశ్నార్థకమైంది, విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఏమీ రాలేదు. తుదకు వచ్చేసి నిన్న కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ కూడా అవకాశం లేదు, దుగరాజపట్నం ఓడరేవుకు అవకాశం లేదని చెప్పేసి చావుకబురు చల్లగా చెప్పింది. కాబట్టి రాష్ట్ర ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది, కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తేనే ఇవన్నీ సాధ్యమవుతాయి. కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే కడప జిల్లాలో శైలాధ్వర్యంలో ఉక్కు కర్మాగారం నిర్మించడం జరుగుతుంది.